చూసినరా ఫ్రెండ్స్, ఈ బొమ్మల ఎంత అర్థం ఉన్నదో మనకు. చెట్టు నరికితే భవిష్యత్తు ఉండదని చెప్తున్నారు మనకు. కాబట్టి ఆ చెట్టు నరికే మనిషి చేతులు కూడా మనం ఇరగొట్టేసినలో చూసినరా గొప్పలు మన నరికేటోని నిజంగా ఇరగొట్టాలి. టైగర్ పగ్ మార్క్, టైగర్ ముద్ర, అది అడుగులేసిన ముద్ర. ఇది కూడా చరిత్ర అంటే కొన్ని సీడ్స్ ఉన్నాయి, రకరకాలు అరుదైన జాతి సీడ్స్, డిజిటేరియా సీడ్, ఫ్లోరస్ వర్గేటా, ఫ్లోరస్ బార్బేటా. జింక్ అది కపాలం. నీల్ గైస్ కల్ సాంబార్ యాంటిలర్. కావాలి మ్యాప్. ఇవన్నీ లోకల్లో తీసిన అవును, అదే అంటే డైరెక్ట్ తీసిన తీసినటువంటి కలేబరాలు ప్రతి ఒక్కటి ఉన్నాయి. పులి మార్క్స్ మళ్ళీ అండ్ జింక కపాలం ఇవన్నీ కూడా ఉన్నాయి. కొన్ని రకరకాలైన ఈ అడవిలో నివసించేటువంటి పక్షులు. చెప్పు సాయి, ఏమేమి ఉన్నాయా ఇక్కడ? యా బ్యాక్ చిత్రం చూసుకోర్రి, ఇప్పుడు చూపిస్తా. బల్లు ఎలుగుబంటి బల్లుక. ఓకే, ఇది చిన్నది. రైట్ రైట్ రైట్, అది దిష్టి తగలకుండా కడుతుంది. ఇది చిన్నది అని చెప్పు రాసి ఉంది ఏమో. హనీ బ్యాడ్జర్ యా చిరుత, చిరుత ఇది ఏదైతే తోడేలు తోక పెద్ద ఉంటుంది. ఉండే జంతువులు వాటి వివరాలు వాటి ఆహారపు అలవాట్లు నివాసం అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూడు. ఎస్, ఈ లోకల్లో నివసించేటువంటి అడవిలో నివసించే జంతువులు వాటి ఆహారపు అలవాట్లు అవి ఎన్ని ఉన్నాయి, ఎంత సంఖ్య ఉన్నాయని చెప్పేసి టోటల్ దీంట్లో మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఈ టైగర్ రిజర్వ్లో, కవాల్ టైగర్ రిజర్వ్లో. దాన్ని కూడా మీకు సార్ చూపిస్తా, చూడండి. చూడండి, అఫియోనా, మమేల్స్, టైగర్ కింగ్డమ్, హబిబ్యాట్ ఇంప్రూవ్మెంట్, థ్రెడ్స్ ఎలా ఉంటాయి, దీనికి సంబంధించిన ముప్పులు, వన్యప్రాణులకు ముప్పులు కానీ దానికి సంబంధించిన అన్ని అడవులు క్షీణించిపోతున్నాయి కదా. సో దాన్ని ప్రొటెక్షన్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ కూడా చేయబడుతున్నారు. దానికి మనం ఇక్కడ ఫోటోలతో ప్రెజెంటేషన్లు, బేస్ క్యాంప్, చెక్ పోస్ట్, ఫుడ్ ప్యాట్రోలింగ్ అనుకుంటాం, జాయింట్ ఇన్స్పెక్షన్, నాకాబందీ, జాయింట్ ఇన్స్పెక్షన్. సో అడవుల్ని అది హరితహారం ప్రోగ్రామ్ కూడా మనం అందుకోసమే చేస్తున్నది. అదేవిధంగా ఇక్కడ మనకు హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్ కూడా చేపడుతున్నారు. అక్కడక్కడ జంతువుల కోసం నీళ్లు పెట్టడం, ఎండాకాలం వాటర్ ఉండేది కదా. సో ఎర్తిన్ డ్యామ్స్, సాసర్స్, సోలార్ పీటీఎస్, ర్యామ్ టెన్స్ అనేవి సో అడవులలో అక్కడక్కడ పెడుతున్నారు అన్నారు. ఏందో హ్యావ్ కీగల్ అట, క్రీస్టెడ్ హ్యావ్ కీగల్ బటన్ నాకు కూతురిని నచ్చి చూపిస్తే హైలైట్ ఉంది. ఎస్, ఇక్కడ ఇది ఒకటి చాలా స్పెషల్గా ఉంది. సో ఇక్కడ ఏ ఫోటోలలో ఏవైతే కనబడుతున్నాయో పక్షులు జంతువులు, సో ఇక్కడ ఒక బటన్ ఉంది దాని కింద అలా గ్రీన్ కలర్లో. ఆ బటన్ ఒత్తితే ఆ పక్షి కానీ ఆ జంతువు కానీ దాని సౌండ్ ఎట్లా చేస్తాయి అనేటువంటిది కూత అది మనం వినొచ్చు.
చిన్న పిల్లలకు చూపిస్తే చాలా మంచి ఉంటుంది ఇది, ఎందుకంటే వాళ్ళకి సాంగ్స్ అనేటివి తెలుస్తాయి, మనం కూడా వినొచ్చు. చాలా మంచి వినూత్నమైనటువంటి ఆలోచన. బటన్ నొక్కి కూతను వినండి. ఇప్పుడు కరెంట్ లేదు కాబట్టి నేను మీకు వినిపించలేకపోతున్నా. ఇక్కడ జంతువులు ఏం లేవు, అన్ని పక్షులు ఏమి, పక్షులు పక్షులు ఓన్లీ పక్షులు. మంగపండు పిట్ట, చామరకాకి, కుట్టి పిట్ట, తేనెగా ఇన్నోవేటివ్గా చేసింది కొంచెం. ఎస్ ఎస్ వెరీ నైస్. కంసాలి పిట్ట పక్షులు ఉన్నట్టున్నాయి. మొత్తం అడవిని రీప్రజెంట్ చేసేటట్టు ఉంటాయి అన్నట్టు. న్యాచురల్ గా తయారు చేసిన కూడా దీన్ని న్యాచురల్ గా తయారు చేసి రియల్ గా ఉన్నట్టు కొడుతున్నాయి ఆకులు కూడా. కాకపోతే అది స్కల్ప్చర్ ఓన్లీ, అంతే కదా, ఒక శిల్పాన్ని ఎక్కినట్టు ఎక్కినట్టు, కాకపోతే ఒక రియలిస్టిక్ లుక్ అనేది. బట్ ఇది మాత్రం తయారు చేసింది డెఫినెట్ గా. ఎస్ బట్ పైన సై సినిమా అది అంతా వస్తుంది కదా, సినిమా ఎండింగ్ లాస్ట్ అట్లా ఉన్నాయి మంచి చూడండి.